పార్టీ టికెట్ కోసం అక్కడి టీడీపీ నేతలు నవరసాలు పండిస్తున్నారు. ఇప్పటి నుంచే కర్చీఫ్ వేయాలన్న ఉబలాటం పార్టీలోని కుమ్ములాటలను బయట పెడుతోంది. కాకపోతే పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు టీడీపీలో వర్గపోరు ఇతర పార్టీలకు ప్లస్ అవుతోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా నాయకులు? నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ 7 సార్లు గెలిచింది. అలాంటి పార్టీకి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరో స్పష్టత లేదు. పైగా ఈ ఎంపిక అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఉన్న నాయకుల మధ్య సమన్వయం లేదు. ఎవరికి వారు టికెట్ కోసం ప్రయత్నాలు చేసేవాళ్లే. ఆధిపత్య పోరుతో నరసాపురం టీడీపీలో రచ్చరచ్చ అవుతుంది. అధిష్టానం తేల్చేలోపే టీడీపీ నేతలు పక్క పార్టీలకు మద్దతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడూ ఎన్నికల్లో వారు వన్ సైడ్ అన్నట్టు ఉండే నాయకులు కుంపట్లు రాజిస్తున్నారు. ప్రస్తుతం నరసాపురంలో టీడీపీ ఉందంటే ఉంది, లేదంటే లేదు అని పార్టీ క్యాడర్ చెబుతున్న పరిస్థితి. పార్టీలో గందరగోళాన్ని చక్కదిద్దాల్సిన ఇన్ఛార్జీలు, నియోజకవర్గ పరిశీలకులు ఇక్కడి పరిస్థితులను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారట. 2014లో నరసాపురం నుంచి బండారు మాధవనాయుడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లోనూ పార్టీ ఆయనకే అవకాశం ఇచ్చింది. అయితే గత 2 ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నాయకులు ప్లేట్ ఫిరాయించేశారు. ఫలితంగా మాధవనాయుడు 2019లో ఓడిపోవడమే కాదు, టీడీపీ 3వ స్థానానికి పడిపోయింది. ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట. వచ్చే ఎన్నికల్లో నరసాపురం టీడీపీ టికెట్ను మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జి పొత్తూరు రామరాజు, మరో ఎన్ఆర్ఐ కొవ్వలి నాయుడు ఆశిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీలోకి రీఎంట్రీ ఇచ్చి పోటీ చేయాలని చూస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వాళ్లు సహకరిస్తారనే నమ్మకం లేదట. ఈ గందరగోళం మధ్య ఎవరి వెంట నడవాలన్నది తెలుగు తమ్ముళ్లకు పజిల్గా మారిపోయింది. ఇందుకు అధిష్టానం నాంచివేత కూడా కారణమనే అభిప్రాయం ఉందట. వచ్చే ఎన్నికలకు టీడీపీ బలోపేతం ఎలా ఉన్నా ఉన్నది కాస్త ఊడిపోయేలా ఉందని కొందరు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. టీడీపీ పొత్తులకు ఆస్కారమిస్తే నరసాపురం టికెట్ను జనసేనకు ఇస్తారనే ప్రచారం నడుస్తుంది. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థి ఇక్కడ 2వ ప్లేస్లో నిలిచారు. టీడీపీలో టికెట్ ఆశిస్తున్న నేతలు కొందరు పనిలో పనిగా జనసేనలోనూ ఖర్చు వేసే పనిలో ఉన్నారట. అయితే టీడీపీ లేదా జనసేన అన్నట్టుగా 2 పడవల ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓడిన నాయకర్కే జనసేన టికెట్ ఇస్తుందని బలంగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయం తెలిసి కూడా టీడీపీ నేతలు గాలిలో మేడలు కడితే మరోసారి భంగపాటు తప్పదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. అధిష్టానానికి కూడా అదే విషయాన్ని కొందరు తేల్చి చెప్పేశారట. మరి నరసాపురం టీడీపీ నేతల నవరసాలకు పార్టీ పెద్దలు చెక్ పెడతారో లేదో చూడాలి.